మళ్ళీ జూనియర్ పసుపు చొక్కా ధరిస్తాడా? సాధ్యమయ్యే పనేనా? ఒక వార్త ఏంటంటే, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్తో ఆంతరంగిక చర్చలు జరిపారు. ఎక్కడ? హరికృష్ణ తొలి సంవత్సరం సందర్భంగా వెళ్లారు. పూలు జల్లారు. జూనియర్ను పక్కకు తీసుకుపోయి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకేముంది? ఊహాగానాలు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం మననంలోకి తీసుకోవాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో చంద్రబాబును నమ్మాడు, ప్రచారం చేశాడు. చివరికి యాక్సిడెంట్ జరిగినా సరే హాస్పిటల్ బెడ్ మీద పడుకుని మరీ సైకిల్ గుర్తుకు ఓట్లు గుద్దండి అంటూ పిలుపునిచ్చాడు. పాపం అప్పటికి జూనియర్కు లోకం తెలియదు. చంద్రబాబు పేరు వింటేనే జూనియర్ ఉలిక్కిపడే పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో తన సోదరి సుహాసిని కూకటిపల్లిలో టీడీపీ నిలబెడితే జూనియర్ లైట్ తీసుకున్నాడు. అంతేకాదు, తన సొంత మామ నార్నే వైసీపీలో చేరాడు. వెరసి ఆ కుటుంబం జగన్కు కేసీఆర్కు అనుగుణంగా వ్యవహరిస్తోంది. మరి మొన్నటి ఎన్నికల్లోనైతే జూనియర్ అసలు రాజకీయాల జోలికే పోలేదు. తను తన సినిమాలు అంతే. పాత షాకులు, చంద్రబాబు ఎత్తుగడలు మెల్లిమెల్లిగానైనా జూనియర్కు అర్థమయ్యాయి. పైగా బాలయ్య చంద్రబాబు వియంకుడు, ఆ బాలయ్య అల్లుడు లోకేష్ చంద్రబాబు వారసుడు. ఇక జూనియర్ ఆ పార్టీలో ఆశించడానికి కూడా ఏముందని? తన కెరీర్ పణంగా పెట్టేసి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే చివరికి మిగిలేదేంటి? తెలంగాణ టీడీపీలో చంద్రబాబు ఇంటి మనిషి గరికపాటి వంటి నేతలే పసుపు జెండాను కింద పడేసి కాషాయపు జెండాను ఎత్తుకుంటున్నారు. గంపగుత్తుగా తెలంగాణ టీడీపీ బీజేపీలోకి చేరిపోతోంది. పోనీ ఏపీలో అక్కడ జూనియర్కు నో ఛాయిస్. అదంతా లోకేష్ రాజ్యం. మరి ఏం ఆశించి ఇప్పుడు జూనియర్ చంద్రబాబు చెప్పింది విని పసుపు కండువా కప్పుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి? అసలే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది. గతంలోలాగా తోచింది తీసేసి జనం మీదకు వదిలేస్తే ఎవడో చూసే పరిస్థితి లేదు. పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి దాన్ని వదిలేసి తెలుగుదేశానికి వర్క్ చేస్తే ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ నడుమ జూనియర్ సాధించేదేంటి? ఇక్కడ మరో సంగతి, అసలు చంద్రబాబే తన మనుషులను బీజేపీలోకి పంపిస్తున్నాడు అనేది కదా పుకారు. ఇక జూనియర్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏం చేయాలి? టీటీడీపీ మొత్తమే ఖాళీ అయిపోయాక ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో అని పాడుకోవాలా? సో చంద్రబాబు జూనియర్కి ఏం చెప్పాడు? అసలు తను చంద్రబాబు మాటలు నమ్మే మానసిక స్థితిలో ఉన్నాడా? ఇవి అసలు ప్రశ్నలు. ఇక రూమర్స్ అంటారా, నడవనివ్వండి, పోయేదేముంది.